రామనగర్ బండి సినిమా చూశాను. చంద్రహాస్ చాలా బాగా చేశాడు. అండ్ మరోవైపు వెళ్ళకుండా సినిమాస్ గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు. సినిమా కామెడీ ఎదిరిపోయింది. అండ్ డ్యాన్స్ ఎదురుకొట్టాడు, ఫైట్లు ఎదురుకొట్టాడు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మా సార్కి అండ్ చంద్రహాస్కి ఒకే టైంలో మంచి హిట్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఒక ఫస్ట్ సినిమాకు ఇంత ఈజీ యాక్టింగ్ అయినా డ్యాన్స్ అయినా ఫైట్ అయినా నాకు తెలిసి చాలామందికి రాదు. అది అదృష్టం ఉండాలి. నీకున్న టాలెంట్కి నీకున్న అదృష్టానికి మా సీనన్న తోడై చాలా మంచి కమర్షియల్ ఫిలిం. యూత్ అంతా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, ఎందుకంటే దీనిలో కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఫస్ట్ హీరో ఇంత బాగా చేస్తాడని అయితే నేను అనుకోలే. కంగ్రాచులేషన్స్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఇందులో డౌట్ లేదన్న. సూపర్ అన్న, చాలా బాగుంది. ఇదేదో కావాలని చెప్పడం కాదు, కానీ సినిమా చూస్తే మీకే అర్థమైంది. ఒక మొట్టమొదటి హీరో ఇలా చేస్తారని అయితే ఎవరు అనుకోరు, అందులో డౌటే లేదు. గాడ్ బ్లెస్ యూ డార్లింగ్. అన్న గాడ్ బ్లెస్ యూ అన్న. బ్రో నేను లాస్ట్ పీక్ అంటే మొత్తం మూవీ అంతా ఒక జర్నీ, లాస్ట్ పీక్లో అయితే ఫుల్గా నవ్వుకున్నాను బ్రో. సలీం ఫేకు అండ్ మీ ఇద్దరు క్యారెక్టర్ది. అండ్ ఓవరాల్గా ఇట్ వాస్ రియలీ గుడ్. ఇప్పుడు నాకు తెలిసి తెలుగులో అన్ని స్టంట్స్ చేసే హీరోస్ కానీ అలా రిస్క్ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది. సో ఐ విష్ యూ ఆల్ ది గుడ్ లక్. బండి ఇంట్రడక్షన్ చూశాను, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ చూశాము, ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ చూశాము. వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఏ విధంగా తగ్గకుండా నీ ఫస్ట్ మూవీ ఉంది, అంత బాగా యాక్ట్ చేసావు నాన్న. నో డౌట్ నువ్వు చేసిన డ్యాన్స్ కానీ నీ డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడ కూడా కొత్తగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అనేది ఏం లేదు. ఇంతకుముందు సినిమా చూడకముందు, నీ ట్రైలర్ చూడకముందు నిన్ను యాటిట్యూడ్ అనుకొని ట్రోల్ చేసిన వాళ్ళే కరెక్ట్, ఇతను యాటిట్యూడ్ స్టారే అని హ్యాపీగా గర్వంగా చెప్పే పరిస్థితికి వచ్చేసింది. కీప్ ఇట్ అప్. 2-3 ఇయర్స్లో నాకు కూడా డేట్స్ ఇవ్వడానికి, నేను ప్రభాకర్ ఎంటబడి ప్రభాకర్ నాకు డేట్స్ కావాలి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ అన్న కొడుకు మన చంద్రహాస్ చేసిండని చెప్పేసి చూడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ట్రైలర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ అండ్ అతను ఎనర్జెటిక్ ఏదైతే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో అది చూసి నేను మనస్ఫూర్తిగా నేను ప్రభాకర్ అన్నతోని ఒక 15 డేస్ నుంచి నేను చెప్తూ ఉన్నా, మీ వాడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో హీ విల్ బీ లైక్ టాప్ 7-8లో 100% ఉంటాడు. ట్రోలింగ్కి మనోడు రోలర్ కోస్టర్ రేస్ పడేసిండు ఈ పర్ఫార్మెన్స్తోని. సో ఈ సినిమా విషయానికి వచ్చేసే నేను ఈరోజు చూసిన, నేను నిజంగా చెప్తున్నా, డెఫినెట్లీ ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చంద్రహాస్ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ యూనో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా. అండ్ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా ఒకటి అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడియన్స్ అందరినీ, అతని డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ తల్లిదండ్రుల ఆశయాల కోసం మీరు వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కూడా 100% ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సాటర్డే సండే మొత్తం హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగా చేశాడు. సూపర్బ్గా డ్యాన్స్ ఫైట్స్ ఎరగతీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, సలీం ఫేకు మిమ్మల్ని భయంకరంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఈయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేస్తాడు. ఆల్ ది వెరీ బెస్ట్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు దసరా హాలిడేస్, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ టైం, ఫ్యామిలీ టైం అనేది దొరుకుతుంది. సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి హ్యాపీగా చూసేటటువంటి అద్భుతమైన సినిమా మన రామ్ నగర్ బన్నీ. నిజంగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కడా తగ్గలేదు అన్నమాట. మస్తుంది సినిమా, మాత్రం ఎక్కడ కూడా మాకు బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ డైలాగ్ వరకు, ఇంకా సింగిల్ అనే వరకు కూడా చాలా బాగుంది అసలు సినిమా. నిజంగా బ్లడ్లో ఉంటుంది అంటారు కానీ తండ్రికి మించి తనేడు నచ్చి యూత్ అందరికీ కూడా నచ్చే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది. అండ్ డ్యాన్సెస్ అయితే చంద్రహాస్ చాలా బాగా చేశాడు అండ్ యాక్టింగ్ వైజ్ కూడా చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ సినిమా ఏంటండి, 4-5 సినిమాస్ ఎక్స్పీరియన్స్ లాగా చేశాడు. ఆ డాన్సులు కానీ ఫైటింగ్లు కానీ, ఇంకా చంద్రహాస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, యాటిట్యూడ్ స్టార్ అనే వచ్చాను. బట్ ఆ యాక్టింగ్లో యాటిట్యూడ్ కనిపించింది, మెచ్యూరిటీ కనిపించింది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే అందరు బాగా ఎంజాయ్ చేశారు. పక్కా చెప్పాలంటే పైసా వసూల్ సినిమా, కమర్షియల్ సూపర్ డూపర్ హిట్ సినిమా, నాకు బాగా నచ్చింది సినిమా. చంద్రహాస్ నీ డాన్స్ చూస్తుంటే అరే నేను కూడా ఇంత డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఆ ఫీల్ వచ్చింది నాకు. ప్రభాకర్ అన్న వచ్చినప్పుడైతే ఈలలు కేకలు నొక్కడి నరిచినప్పా మా ప్రభాకర్ అన్న కోసం. ఐఎమ్ రియలీ ప్రౌడ్. ప్రభాకర్ అన్న అండ్ మలైజ గారు వెరీ క్లోజ్ ఫ్యామిలీ టు మీ.
ఎంతైతే డబ్బులు పెడతారో ఈ సినిమా మీద అంతకంటే ఎక్కువ వసూలు చేస్తారు. నిజంగా ఒక 4-5 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు యాక్టింగ్ కానీ ఎక్కడ ఫస్ట్ టైం లాగా అనిపించలేదు, బాగా చేశారు. నిజంగా సినిమా చాలా బాగుంది, చూడండి. సీరియస్లీ గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ ఇరగదీసావు, గ్రేట్ వర్క్. యాక్టింగ్ కానివ్వండి, డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫస్ట్ డే ఫస్ట్ టైం చేసినట్టు లేదు, ఫస్ట్ మూవీ అయితే అస్సలు లేదు. చాలా 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 ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ. డెఫినెట్గా మీరు అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడొచ్చు. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. నేను ఇప్పుడే రామ్నగర్ బనియన్ సినిమా ప్రీమియర్ షో చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా డార్లింగ్, యు జస్ట్ కిల్డ్ ఇట్. సినిమా మొత్తాన్ని తను వన్ మ్యాన్ షో అని చెప్పాలి, మోసాడు. అండ్ తన ఎనర్జీ నాకు బాగా నచ్చింది. అండ్ సార్, ఇట్స్ ప్రాపర్ ఎంటర్టైనర్. అండ్ ఐ రియలీ లవ్ ది ఫిల్మ్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ప్లీజ్ మీ సినిమా చూడండి. మార్నింగ్ నుంచి అంటే పాజిటివ్ టాక్ ఎలా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ ఆర్ టీమ్ రామ్నగర్ బన్నీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. పీపుల్ని నవ్వించాలి, పీపుల్ ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా 2 hours కూర్చొని మూవీ చూడాలి అని. అండ్ యా, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. రామ్నగర్ బన్నీ, కంగ్రాచులేషన్స్ మ్యాన్. అదర్గొడేసో, మంచి ఎనర్జీ, సినిమా చాలా బాగుంది. మీకు కూడా కంగ్రాచులేషన్స్ డైరెక్టర్గా, ఎందుకంటే ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా ఉంది సినిమా. నేను అనుకున్నాను, ఎందుకంటే మా నాకు మంచి మిత్రుడు ప్రభాకర్, వాళ్ళ అబ్బాయి ఇతను మా రోషన్ కలిపి నిర్మలా గానివ్వండి చేశారు కదా. అప్పటి నుంచి నాకు తెలుసు ఇతను. ఈ మధ్య చాలా దీంట్లో చూశాను, చాలా ఎనర్జీ పర్సన్. ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి ఇదే ఊపులో వెళ్తాం అనుకుంటున్నాను. మంచి సినిమా చేసావు, థ్యాంక్స్ చెప్పాల్సింది మీ నాన్నకి. ఎందుకంటే ఆయన సపోర్టే ఈరోజు, నీ ఎవరైనా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక నుంచి ఇక నీ సొంతంగా నువ్వు డెఫినెట్గా నువ్వు పైకి వెళ్తావు. అందరి సపోర్టు, డెఫినెట్గా ఇండస్ట్రీ అందరి సపోర్టు నీకు ఉంటుంది. వెల్కమ్ టు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మూవీ. హిట్ టాక్ వచ్చింది అండ్ చాలా ఎన్ని రకాలుగా పొగడాలో అన్ని రకాలుగా అందరూ నన్ను పొగిడేస్తున్నారు. నిన్నటి నుంచి నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు సపోర్ట్ చేయడానికి డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు, అండ్ మై ఫాదర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మా టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ, మాటలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ అంతా చెప్పడం అయితే నాకు అసలు చెప్పొచ్చలేదు, తెలియట్లేదు నాకు. ఇంక వీక్ అంతా మన సినిమా రన్ అవుతుంది, టెన్షన్ లేదు అని చెప్పి అంటున్నారు. అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. రేపు వెళ్ళండి థియేటర్స్కి, ఎక్కడ పడితే అక్కడ నేను కూడా వస్తాను, చూస్తాను, అందరితో మీతో పాటు కలిసి చూడాలని నాకుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అండ్ ఈరోజు ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆడియన్స్కి ఎస్పెషల్గా ఫర్ సచ్ ఎ గుడ్ మౌత్ టాక్. పబ్లిక్ టాక్ దీనికంటే బెటర్ ఉండదు అసలు ఫస్ట్ డెబ్యూ ఫిలింకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, హ్యాపీగా ఉంది. రివ్యూస్ ఇంత ఆనెస్ట్గా జెన్యున్గా ఇస్తున్నందుకు. సక్సెస్ ఆఫ్ రామ్నగర్ బన్నీ. పొద్దున్నుంచి విని 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 పొగడతలు కానీ, రివ్యూలు కానీ, టాక్ కానీ ఇంకా ఆగట్లేదు. ఒక కేక్ కట్ చేయాలని డిసైడ్ అయ్యాం, కట్ చేద్దాం.